ఒకప్పుడు మద్రాసులో పెద్ద బంగ్లాలో బతికాము నేడు అద్దె తక్కువగా ఉంటుంది కదా అని సిటీకి దూరంగా అద్దె ఇంట్లో బతుకుతున్నాం సొంత ఇంట్లో కన్ను మూయాలన్నది మా నాన్నగారి చివరి కోరిక అది నెరవేరలేదు అద్దె ఇంట్లోనే ఆయన చనిపోయారు మా అమ్మగారు కూడా అదేవిధంగా అద్దె ఇంట్లోనే చనిపోయారు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాం ప్రభుత్వం నుంచి మాకు ఏమీ ఇతర సాయం వద్దు దయచేసి ప్రభుత్వ పథకమైన డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఒక్కటిప్పించండి సొంత ఇల్లు కాంతారావు గారి ఇల్లు అనే ఆయన చివరి కోరికను తీర్చండి ఇది దివంగత సీనియర్ నటుడు కత్తి కాంతారావు గారి ఇద్దరు కుమారులు ఇటీవల ప్రభుత్వానికి చేసుకున్న విన్నపం ఆ ఇద్దరు కుమారుల వీడియోలు చూశాక సహజంగానే కాంతారావు గారి కుటుంబం ఇంత దినస్థితిలో బతుకుతోందా కాంతారావు గారి కుమారుల పరిస్థితి ఏంటో తెలుసా నాడు బంగ్లాలో నేడు అద్దె ఇంట్లో కత్తి కాంతారావు గారి కుటుంబం అంటూ వార్తలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి అయితే ఇదంతా నిజమే కాంతారావు గారి కుమారుడు చెప్పినంతా నిజమే అయితే వారి ఈ పరిస్థితికి కారణం ఎవరు అని ఆరాధిస్తే మాత్రం కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి నిజాలు కాస్త కఠినంగానే ఉన్నా చేదుగా ఉంటాయి కాబట్టి చెప్పక తప్పదు కాంతారావు గారి కుమార్ల ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరు అనే ప్రశ్నకు మొట్టమొదటి సమాధానం కాంతారావు గారే అవును చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా చెప్పుకోకూడదు అన్నది అందరూ పాటించే నీరే అయితే నేను చెప్తున్నది ఆయనలోని చెడు లక్షణం గురించి కాదు మంచి లక్షణం గురించి మంచి అన్నదానికి కూడా ఓ పరిధి ఉంటుంది ఆ పరిధి దాటితే మాత్రం వికటిస్తుంది అల్లరి నరేష్ హీరోగా నటించిన పెండు అప్పారావు ఆర్ఎంపి అనే సినిమాలో ఓ సీన్ ఉంటుంది భిక్షగాడికి పంచభక్ష్య ప్రమాణాలు పెట్టిన ఆహుతి ప్రసాద్ అన్నట్టు మీ ఊళ్ళోనే నేను అలాగ దాన ధర్మాలు చేసే కింగు లాంటి పెద్ద మనిషి ఉన్నాడు కదా మా ఊరికి రావాల్సిన కర్మ ఏం పట్టింది అన్నట్టుగా ప్రశ్నిస్తాడు దానికి ఆ బిచ్చగాడు ఆ బొమ్మలో కింగును నేనే దాన ధర్మాలు అదే పనిగా ఓ ఉద్యమంలా చేసి ఇలాంటి పరిస్థితికి చేరుకున్నా అని అంటాడు అచ్చం అలాగే కాకున్నా కాస్త అటు ఇటుగా కాంతారావు గారి పరిస్థితికి అదే కారణం ఆయన చేసిన అతి దాన ధర్మాలు ఆయన మంచి మనస్సు ఎవరు ఏ కష్టం గురించి చెప్పినా కరిగిపోయి చేతికి అందిన కాడికి ఇచ్చేయటం ఇవే ఆయన కుమారుల పరిస్థితికి మొట్టమొదటి కారణం ఆయన కుమారులు చెప్తున్నట్టుగా వారి చిన్నప్పుడు పెద్ద బంగ్లాలో ఉండేవారు మద్రాసులోని రాఘవాచారి రోడ్డులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అంతస్తుల భవనం ఉండేది అందులోనూ ఇంటి నిండా పనివాళ్ళు ఉండేవారు ఇంట్లో విలువైన ఆభరణాలు బీరువాళ్ళ డబ్బులు వచ్చిపోయే జనాలు చూడడానికి వచ్చే అభిమానులు స్నేహితులు వారితో కలిసి మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఊగది అబో రాజభోగాన్నే కాంతారావు గారు అనుభవించారు లెక్కకు మించిన ఆస్తులు ఎన్నో ఉన్నాయి ఆ రోజుల్లోనే ఆయనకు మూడు కార్లు ఉండేవి కాంతారావు గారికి ఏమో ఫేట్ కారు ప్రత్యేకంగా ఉండేది ఇక డాజ్ కారు ఏమో పిల్లల కోసం ఇంటి అవసరాలకేమో అంబాసిడర్ కారును వాడుకునేవారు మొత్తంగా చూస్తే రాజవైభవాన్ని తలపించేది అయితే అదంతా సినిమాల్లోకి వచ్చాయకే సంపాదించాలనుకుంటే పొరపాటే సినిమాల్లోకి రావడానికంటే ముందే ఆయనకు చాలా ఆస్తి ఉంది సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంతకు మించి సంపాదించారు కాంతారావు గారికి వారసత్వంగా ఆరు వందల ఎకరాల భూమి వచ్చింది అందులో కొంత ఏమో దాన ధర్మాలకు పోయింది ఆ తర్వాత కాంతారావు గారి సినిమాల పిచ్చితోనూ ఇతర శ్రద్ధా వ్యవహారాలకు పోయింది ఆరు వందల ఎకరాల భూమిలో చివరకు అరవై ఎకరాల భూమిని ఆయన మిగిల్చారు పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలి అన్న పాత సామెత ఉంటుంది కదా దాన్ని నమ్ముకొని అదే పనిగా కంకణం కట్టుకొని మరీ సినిమాలు నిర్మించారు అదే ఆయన చేసిన ప్రధానమైన పొరపాటు తన సీనియర్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ స్ఫూర్తితో కాంతారావు సైతం సొంతగా నిర్మాణ సంస్థ నెలకొల్పి చిత్రాలు నిర్మించారు ఆయన కూడా డబ్బులు పెట్టి నిర్మించిన సప్తస్వరాలు ప్రేమ జీవుల సినిమాలు పరాజయం పాలయ్యాయి తర్వాత గుండెలు తీసిన మనగాడు చిత్రంలో తానే హీరోగా నటించి క్రైమ్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు ఈ సినిమా కాస్త పర్వాలేదనిపించింది కానీ కాస్త డబ్బులు వచ్చాయి కానీ అంతకుముందు వచ్చిన నష్టాలు మాత్రం భర్తీ కాలేదు తర్వాత పలు చిత్రాల్లో విలంగానూ నటించారు వయసు మీద పడుతూ ఉండడంతో చివరకు క్యారెక్టర్ రోల్స్ను కూడా చేశారు చివరకు ఆయన పరిస్థితి ఎలా అయిందంటే అప్పుల బారి నుంచి గట్టెక్కేందుకు వచ్చిన ప్రతి పాత్రను ఓకే చేసేవారు అది ఒక డైలాగ్ ఉందా రెండు డైలాగ్స్ ఉన్నాయా అసలు మాటలు ఉన్న పాత్రేనా కాదా అన్నది అస్సలు చూసుకోలేదు ఓవైపు అప్పుల భారం పెరుగుతున్న వడ్డీలు మరోవైపు కుటుంబ పోషణ మరోవైపు సినీ కష్టాలు ఇలా కాంతారావు గారు అయితే మానసికంగా నరక యాతన అనుభవించారు చివరకు ఆఖరి ప్రయత్నం అనుకుంటూ స్వాతి చినుకులు అనే చిత్రం నిర్మించారు అది కూడా పరాజయం ఫాలైంది దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన పేరిట మిగిలిన అరవై ఎకరాల పొలం మద్రాసులో ఇష్టంగా కట్టుకున్న బూడంతస్తుల భవనం అమ్మేశారు కొద్దిపాటి డబ్బులతో పంతొమ్మిది వందల తొంభైలో కట్టుబట్టలతో హైదరాబాదుకు వచ్చేశారు అద్దె ఇంట్లో మకాం పెట్టారు హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా చనిపోయే వరకు చిన్న పాత్ర అయినా సరే నటించేందుకు ముగ్గు చూపేవారు మహేష్ బాబు అంటే కుర్ర హీరోల సినిమాల్లో కూడా వృద్ధాప్యంలోనూ ఆయన నటించారు డబ్బుల అవసరాల కోసమే ఆయన ఈ పని చేశారు తను ఎక్కడి నుంచి వచ్చాడో తనేంటో చివరకు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది చూసి కాంతారావు గారు బాధపడేవారు రెండు వేల తొమ్మిదో సంవత్సరం మార్చి ఇరవై రెండున కాంతారావు గారు కన్నుమూశారు కుమారుల అదృష్టమో లేక కాంతారావు గారి మనస్తత్వం ఏమో కానీ ఆయన చనిపోయే నటికి ఒక్క పైసా కూడా ఎవరికీ అప్పు లేకుండానే చనిపోయారు కుమారులకు అప్పుల భారాన్ని ఆయన నిగల్చలేరు మాకు అప్పులు ఉన్నాయన్న సంగతి తెలుసు కానీ తిండికి మాత్రం మా నాన్న ఏనాడు లోటు చేయలేదు అప్పుల బాధను మా వద్దకు తీసుకొచ్చేవారు కాదు ఆయన చివరి రోజుల్లో మనవాళ్ళు మనవరాళ్ళు దగ్గరుండి మరీ ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన కూతురు సుశీలారావు గారు చెప్పుకొచ్చారు ఇది ఆయన కుమారుల పరిస్థితికి ఆయనే ఎలా కారణమయ్యారనే దానికి సంబంధించిన వివరాలు ఇక రెండో కారణం సినీ ఇండస్ట్రీ అవును సినీ కళామా అని గొప్పగా చెప్పుకుంటారు ఫిల్మ్ ఛాంబర్ అంటూ నిర్మాతల మండలి అంటూ మా మూవీ అసోసియేషన్ అంటూ చాలా గొప్ప గొప్ప కమిటీలే ఉన్నాయి కొన్నేళ్లకు ఓసారి ఎన్నికలు కూడా జరుపుకుంటూ అధ్యక్షులు కూడా ఎన్నుకుంటారు నానా రచ్చ చేసుకుంటారు నందమూరి మెగా దగ్గుబాటి అక్కినేని వంటి పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాల వారసులు కూడా నేడు సినీ ఇండస్ట్రీని ఎలుతున్నారు అయితే ఓ సీనియర్ నటుడు ఎన్టీఆర్ ఏ నర్ల గల అయిన కాంతారావు గారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలిస్తే కనీసం పలకరించిన పాపాయన ఎవరైనా పోయారా లేదు కనీసం వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉన్నారా అంటే అది కూడా జరగలేదు జరిగి ఉంటే కనుక ఈనాడు వారి కుటుంబం ఇంకా అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది ఉండే కాదు చివరకు ఆయన వల్ల లాభపడిన వారు కూడా ఆయన మర్చిపోయిన పరిస్థితి అసలు ఆయన ఎవరెవరు ఎలా మోసం చేశారు చివరి రోజులలో ఎవరెవరు ఎలా అవమానించారు అన్నది ఆయన కూతురు సుశీలారావు గారు వెల్లడించారు ఆమె మాటల్లో అవేంటో చెప్పుకుందాం ఓ రోజు హైదరాబాదులో వస్తాడే మా బావ అవుట్డోర్ సినిమా షూటింగ్ చూసేందుకు తండ్రితో కలిసి ఒక అమ్మాయి వచ్చింది ఆ సినిమాలో తండ్రి పాత్రలను నడిచిన మా నాన్న ఆ అమ్మాయి కళ్ళు బాగున్నాయని అప్పటికప్పుడు ఫోటో షూట్ చేయించారు మద్రాసు తిరిగి వచ్చాక ఆ ఫోటోలను మా పెద్దన్నయ్యతో దాసరి గారి వద్దకు పంపారు అవి చూసిన ఆయన అమ్మాయికి తూర్పు పడమర సినిమాలో అవకాశం ఇచ్చారు తర్వాత ఆమె పెద్ద హీరోయిన్ అయింది ఆ నటి మరెవరో కాదు నాటి హీరోయిన్ మాధవి అయితే మా నాన్న ఇంత మేలు చేసినా కూడా ఆమె ఆ తర్వాత కాంతారావు అంటే ఎవరు అన్న తీరులో ప్రవర్తించింది పైగా తాను పరిశ్రమకు పరిచయం చేయడంలో మా నాన్న పాత్రను ఎక్కడా చెప్పిన పాపాన పోలేదు అలా కొందరికి నాన్న సినిమా అవకాశాల విషయంలో సహాయం చేశారు మరొక పేరున్న పెద్ద హీరోయిన్ తొలినాళ్ళలో మా ఇంటికి రిక్షాలు వస్తూ ఉండేది తర్వాత ఆమెకు బాగా డబ్బు కూడింది ఒకరోజు తను మా అమ్మకు ఫోన్ చేసి మీకు ఆర్థిక సహాయం చేసే శక్తి నాకుంది కానీ చేయడానికి మనసు రావడం లేదు మీ పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని దెబ్బి దాంతో అమ్మ బాగా కుమిలిపోయింది మా సాయం పొందిన వారందరూ ఆ తర్వాత మమ్మల్ని మర్చిపోయారు అంటూ సుశీలారావు గారు చెప్పుకొచ్చారు అంతేకాదు కాంతారావు గారి పరిస్థితి చూసో పత్రికల ద్వారా వినో కానీ జీవిత రాశయక దంపతులు ఏకంగా లక్ష రూపాయల సహాయాన్ని ప్రకటించారు అలా ప్రకటించిన వారు ఇవ్వాలి కదా ఎంతకు ఇవ్వలేదు ఆయన చనిపోయారు కాంతారావు గారి భార్య కూడా చనిపోయారు ఈ నేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ సహాయం ఇచ్చేందుకు పాపం రాజశేఖర్ గారికి సమయం లేదనుకుంటా వీలు కుదరలేదేమో లేక ప్రకటించిన వారు మర్చిపోయారేమో ఎవరైనా గుర్తు చేస్తే బెటర్ అయితే టి సుబ్బిరామిరెడ్డి వంటి పెద్దలు మాత్రం కాంతారావు గారు బతికుండగానే కాదు ఆయన పోయిన తర్వాత కూడా ఆర్థిక సహాయం చేశారని మాత్రం ఆయన కూతురు చెబుతున్నారు ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కాంతారావు గారిని తెలంగాణ తొలితరం కథానాయకుడు అంటూ గుర్తించింది కానీ ఆర్థిక సహాయం మాత్రం అంతంత మాత్రమే సొంత ఇల్లు లేదని తెలిసి కూడా హైదరాబాద్లో కాంతారావు గారి ఇల్లు అనే కళను నెరవేర్చితే బాగుంటుంది అన్నది తెలుసు కూడా ఆ పనిని మాత్రం ఏ ప్రభుత్వము చేయలేదు హైదరాబాద్లో ఓ ఇల్లు కేటాయిస్తే కాంతారావు గారి కుటుంబం హైదరాబాద్లో ఉందని నలుగురు చెప్పుకుంటారన్నది వారి కోరిక మరి సినీ ఇండస్ట్రీ ఎలాగో పట్టించుకోలేదు పట్టించుకుని ఉంటే ఎన్టీఆర్ గారికి జరిగినట్టుగా శత జయంతి ఉత్సవాలు జరిగేవి కదా నానా హంగామా జరిగేది కదా అలా జరగలేదు ప్రభుత్వం కూడా ఇన్నాళ్లుగా పట్టించుకోలేదు మరి వారి కోరిక స్వయంగా విన్న తర్వాత అయినా సరే ఇక మీదటైనా కానీ పట్టించుకుంటుందో లేదో అన్నది చూడాలి ఇక కాంతారావు గారి కుమారుల పరిస్థితి ఇలా తయారు కావడానికి మూడో ప్రధాన కారణం ఆయన కుమారులే అవును అసలు కాంతారావు గారి శత జయంతి అన్న మాటని సినీ ఇండస్ట్రీ గుర్తుంచుకోలేదు అసలు ఆయన్నే ఎవరో గుర్తుపెట్టుకోలేదు కారణం ఆయన వారసత్వం అన్నది సినీ ఇండస్ట్రీలో లేదు చిన్న చితక పాత్రలు చేస్తూ అయినా సినీ ఇండస్ట్రీలో ఉండి ఉంటే బహుశా మర్యాద కోసమైనా సరే శత జయంతి పేరిట ఓ కార్యక్రమాన్ని చేసేవారు కొడుకులు ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో లేరు తమకు తోచిన రంగంలో బతుకుదిరువు చూసుకుంటున్నారు తమకు చేతనైన రీతిలో శత జయంతి చేసుకున్నారు అదే సమయంలో మరో వనరు కూడా వినిపిస్తోంది కాంతారావు గారి కుమారులు అయినంత మాత్రాన ప్రభుత్వం ఎందుకు సాయం చేయాలి అని ప్రశ్నిస్తున్న వారు కూడా లేకపోలేరు నిజంగా అర్హులైతే వారికి దక్కాల్సినవి దక్కుతాయి మేము కాంతారావు గారి కుమారులం మాకివ్వండి అని కోరడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే కాంతారావు గారిని ఆయన తన ఆస్తిని కలిగించిన తీరును వదిలేస్తే ఆయన కుమారులు నేడు ఈ పరిస్థితులు ఉండడానికి వాళ్ళు కూడా ఓ కారణమే అన్నది నిర్వివాదాంశం అది ఎందుకు ఏమిటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎదిగేవాడిని ఎవరో తొక్కేయలేరు చేతనైన వాడిని ఎవడో ఆపలేడు అనే సామెత ఉంటుంది కదా ఆ సామెత అన్నది కాంతారావు గారి కుమారులకు కూడా వర్తిస్తుంది అలా అని వారిని అవమానించడం నా ఉద్దేశం కాదు వారి ఈ పరిస్థితికి వారు కూడా ఓ కారణం అన్నదే నా ఉద్దేశం ఇదండి కాంతారావు గారి కుమారులు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణాలు ఏమిటి ఆయన కుమార్తె చెప్పిన నిజాలు ఏంటి అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ